మా ఇద్దరు అనుమతులు ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎక్కువ అంత పెద్దది అండి. 2001లో హోటల్ మేనేజ్మెంట్ చేశాను ఎగ్జాక్ట్గా. అప్పుడు నేను ఒక హోటల్లో వర్క్ చేశాను, పసుపల్ అనే హోటల్లో. అప్పుడు ఆయన మనసంతా షూటింగ్ కోసం ఆయన రూమ్ రూమ్స్ అన్ని అందిస్తుండేవాళ్ళు, బెడ్షీట్లు అన్ని కూడా. అప్పటి నుంచి నన్ను కొడుకుగానే ఆయన చూసి చేశారు. ఇంకా టిక్ టాక్ వచ్చినాక 2017లోనే అప్పుడు ఆయన దగ్గరే నేర్చుకున్నాను టిక్ టాక్స్ అన్ని కూడాను. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా నవ్వాలి, ఎలా మూమెంట్ ఇవ్వాలి అన్ని చెప్పేవారు. అందుకే నేను ఆయన గురువు అని పిలుస్తున్నాను. చంద్రమోహన్ గారి కోసం చెప్పాలంటే ఆయన లక్కీ హీరో ఆఫ్ టాలీవుడ్, నేచురల్ హీరో ఆఫ్ టాలీవుడ్. ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కానీ నెంబర్ వన్. వాణిశ్రీ కావచ్చు, జయసుద్ కావచ్చు, జయప్రద కావచ్చు, శ్రీదేవి కావచ్చు, విజయశాంతి కావచ్చు, రాధిక కావచ్చు, ఎవరు యాక్ట్ చేసినా ఇంకా నెంబర్ వన్ అయిపోతారండి. ఆయన ఫస్ట్ సినిమా కూడా తీసుకోండి 1966లో రంగుల రాట్నం అనే మూవీ. దాని డైరెక్టర్ ఎవరు? బిఎన్ రెడ్డి గారు. 1966లో నెంబర్ వన్ ఎవరు డైరెక్టర్? బిఎన్ రెడ్డి గారు. ఆయనకి అప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేసింది, పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో అలాంటి డైరెక్టర్ ఈయనతో తీస్తున్నారేటని అందరూ ఆశ్చర్యపోయారంట. ఆయనే చెప్పారు నాకు, చంద్రమోహన్ గారు. ఆయన నమ్మకాన్ని, డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే చంద్రమోహన్ గారికి బెస్ట్ యాక్టర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి నంది అవార్డు కూడా వచ్చింది. రంగుల రాట్నం సినిమా ఫస్ట్ సినిమాకి బెస్ట్ హీరోగా రావడం అంటే అది రికార్డే కదా. అలాగే వాణిశ్రీ గారు ఇంకా నెంబర్ వన్ అయిపోయారు. ఇంకా శ్రీదేవి గారితో 16 వయసు చేశారంటే ఇంకా తెలుసు కదా, 16 వయసు చేసినాక ఆమె ఆల్ ఇండియా నెంబర్ వన్ అయిపోయింది. అలాగే జయప్రద గారితో సిరిసిరిమవ్వ, ఆమె కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె బాలీవుడ్ లో కూడా నెంబర్ వన్ అయిపోయింది. హీరోగా ఆయన 150 సినిమాలు పైనే చేశారు. ఎక్కువగా వాసు గారి డైరెక్షన్ లో, జంధ్యాల గారి డైరెక్షన్ లో చేశారు. అలాగే కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో 16 వయసు నిజంగా ఒక మైల్స్టోన్ అనుకోవచ్చు. ఆయనకి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది అందులో కుంటివాణి పాత్రలో చాలా. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆయనది సూపర్ డూపర్ హిట్. ఒక మనసంతను పోయి తీసుకోండి, 7 జీబీ బృందావన కాలనీ, ఆమె ఆయన ఏ సినిమాలు యాక్ట్ చేస్తే అది సూపర్ డూపర్. లాస్ట్ దుబాడ్ జగన్నాథ్ చేశారు అల్లు అర్జున్ గారు. బాలు గారు మీకు ఎలాంటి అనుబంధం ఉండేది చంద్రమోహన్? నాకైతే వీడియో కాల్లో ఫోన్ లో మాట్లాడేవారు సార్. ఆయన కలిసింది, ఆయన రియల్ గా చూసినంటే వైజాగ్ సత్యనే. నాకు బర్త్డే వీడియో మా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి బర్త్డే వీడియో కావాలంటే విసెస్ పంపించేవాడు. ఫోన్ లో మాట్లాడి ఇంటికి రాండి బాలు అనేది, ఇంటికి వస్తే కంపల్సరీ భోజనం, ఫ్రిడ్జ్ లో పండ్లు ఉన్నా ఏమున్నా ప్రతి ఒక్కటి తినేదాకా పంపించేవాడు కాదు, కంపల్సరీ తినబెట్టి పంపించేవాడు. మేడం చెప్పి వాళ్ళకి ఏం కావాలో పెట్టి ఫుడ్ కూడా పెట్టి పంపించేవాడు. తినవద్దు సార్ తినొచ్చు అంటే కూడా, వాళ్ళ మీరు తింటేనే మా ఇంటికి రాని, తినకుంటే మా ఇంటికి మీరు రావద్దు అని చెప్పేది. మేము ఎప్పుడు వచ్చినా పండ్లు ఫ్రూట్స్ పట్టుకొస్తే ఎందుకు ఇన్ని పట్టుకొస్తారు మీరు, ఇలా తీసుకురావద్దు, నాకు నచ్చదు అనేది. లేదు సార్ మా అభిమానంతో తెస్తా అంటే, అలా తెస్తా అంటే కూడా తిట్టేవాడు. మళ్ళీ తెచ్చిన మళ్ళీ వాపస్గా తీసుకుపోమనేవాడు. నేను ఎవరు తింటారు అని తెచ్చేవాళ్ళు, కావాలంటే వేరే వాళ్ళకి ఎవరికైనా పంచండి బయట కావాలంటే అని చెప్పేవాడు. చాలా బాగా మా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాగా. ఆయన సినిమాలో మీ ఫేవరెట్? నాకు ఆయన ఇష్టం పదాలు అదొకటి. ఇది శిశ్రీ ఇది మెయిన్ నాదం అదొకటి. దీరా అరకులో చేసింది చూడు, అది అవునన్న కదా. ఇది మనసంత నువ్వే నా ఫేవరెట్. ఇది కృష్ణ మూవీలో కూడా బాగా ఇష్టం నాకు ఆ సినిమా. తెలుసు కదా విజయవాడ రవితేజతో చేసిన ఆ మూవీ అంటే ఇష్టం చాలా, ఫేవరెట్. మేడం మీకు ఎలాంటి అనుబంధం ఉండేది చంద్రమోహన్? యాక్చువల్లీ నాకు చంద్రమోహన్ సార్ వచ్చేసి సత్యత్రు పరిచయం అనమాట. సో 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. అంటే నాకు ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, ఎవరు ఏంటంటే పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడం, వాళ్ళ చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నా. సార్ అలా కాదనమాట, చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడేవాళ్ళు. సార్ ఇట్లా అవకాశాలు ఏంటంటే పర్లేదమ్మా వస్తుంది వెయిట్ చేయండి అట్లా మంచిగా మాట్లాడటము. అంటే చాలా మంచి వ్యక్తి, ఇండస్ట్రీలో చాలా మందిని చూసాను కానీ ఇంత మంచి వ్యక్తిని అయితే ఎప్పుడు చూడలేదు. బట్ డైరెక్ట్ గా కలవడం అనేది జరగలేదు. ఇంకా ఇలా హాస్పిటల్కి ఈ రోజు జరిగిందని తెలియగానే చాలా బాధ అనిపించింది. ఫస్ట్ హాస్పిటల్ దగ్గర వెళ్ళాము, తర్వాత షిఫ్ట్ అంటే ఇక్కడికి వచ్చాం అనమాట. చాలా మంచి వ్యక్తి, ఇలా జరగడం అనేది చాలా బాధ అనిపించింది. ఉంటే కనుక ఇంకా, ఎందుకంటే చిన్న పెద్ద ఎవరు అని లేకుండా బర్త్డే విషెస్ చెప్పడం కానీ, అంటే అందరినీ ఒకటే. అప్పుడు కొందరు ఎట్లా అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే కొద్దిగా బిల్డప్ అలా అనుకుంటారు కదా, అట్లేం లేదనమాట. బర్త్డే విషెస్ అనగానే చెప్తారు కదా, ఆ చెప్పించుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, వావ్ ఇంత గ్రేట్ పర్సన్ మనకి చెప్పారు కదా అని. సో అంత మంచి మనిషి. మీ ఫేవరెట్ మూవీస్ ఏంటి? 16 వయసు అన్ని మూవీస్ చాలా మంచి, మనసు అంతా ఇట్లా.